ప్రెగ్నెన్సీ పై ఏ టు జాడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్ బాదం పప్పు బలమైన ఆహారం కాబట్టి బేబీస్కి సాలిడ్ ఫుడ్ మొదలు పెట్టగానే వీటిని కూడా జోడిస్తే మంచిది కదా బేబీకి వెయిట్ పెరుగుతుంది అలాగే మంచి పోషణ లభిస్తుంది అనుకోని తల్లి ఉంటుందా కాకపోతే వీటిని ఎలా ఎప్పటి నుంచి ఎంత మోతాదులో ఇవ్వాలి అనే విషయంలో డౌట్స్ ఉంటాయి కదా ఈ వీడియో మీకోసమే బేబీస్కి ఆల్మండ్స్ లేదా బాదాం ఎప్పటి నుంచి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే ఆరు నెలల నుంచి మొదలు పెట్టచ్చు కానీ తొమ్మిది నెలలు మొదలు ఆల్మండ్స్ పరిచయం చేయటం చాలా మంచిది ఆరు నెలల మొదలు మొదట కొన్ని పండ్లు కూరగాయలు అలాగే రైస్ అండ్ దాల్స్ పరిచయం చేసి ఎనిమిది నెలలు నిండేసరికి బేబీకి మరీ జారుగా కాకుండా కొంచెం దగ్గర పడ్డ ప్యూరీగా లేదా మ్యాషిడ్ ఆహారాన్ని తినగల స్టేజ్కి వచ్చాక ఆల్మండ్స్ పరిచయం చేస్తే మంచిది ఇక ఎనిమిదో నెల నిండేసరికి బేబీకి అన్నం పప్పు కనీసం ఆరు నుంచి ఏడు రకాల కూరగాయలు అనేక రకాల పండ్లతో పాటు రాగి ఓట్స్ బార్లీ సగ్గుబియ్యం బొంబాయి రవ్వ గోధుమ రవ్వ ఇవన్నీ అలవాటై ఉండాలి ఇక తొమ్మిది నెలలు పడ్డాక బేబీ ప్యూరీ రూపంలో కాకుండా మ్యాష్డ్ అంటే మెత్తగా మెదిపిన ఆహారాన్ని తినగలగాలి ఆల్మండ్స్ ఎలా ఇవ్వాలి ఆల్మండ్స్ కలుగు చేయగల అజీర్తి అలాగే అలర్జీలు దృష్టిలో పెట్టుకుని మొదట కొంచెం ట్రైల్ వేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే ఆల్మండ్ పౌడర్ని వివిధ రకాల ఆహారాలలో కలిపి వాడుకోవచ్చు ఆల్మండ్ పౌడర్ ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూడండి ఒక కప్పు మంచి క్వాలిటీ ఆల్మండ్స్ తీసుకోవాలి ఒక చిన్న చెంచాడు యాలకులు తీసుకోండి మూడు కప్పుల నీటిని బాయిలింగ్ పాయింట్ వరకు తెచ్చి గ్యాస్ కట్టేసి అందులో ఒక కప్పుడు ఆల్మండ్స్ కలపాలి రెండు మూడు నిమిషాలు అలా వదిలేయాలి నీటిలో నుంచి ఆల్మండ్స్ని తీసి చల్లటి నీటిని పోసి చల్లారిన ఆల్మండ్స్ని పొడి బట్టతో శుభ్రంగా తుడిచి పీల్ చేసుకోవాలి తర్వాత థిక్ బాటమ్ కడాయిలో లో ఫ్లేమ్లో బాదం పప్పు పూర్తిగా డ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి చల్లారేక యాలకులు కలిపి పౌడర్ చేసి జల్లించి మెత్తటి పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఉంచుకోవాలి ఈ పౌడర్ రెండు నుంచి మూడు వారాలు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు ఒకటి రెండు రేకుల సాఫ్రాన్ లేదా కుంకుమ పువ్వు కూడా బాదాం యాలకాయలతో పాటు కలిపి మిక్సీ చేయవచ్చు సాఫ్రాన్ మంచి క్వాలిటీ అయి ఉండాలి ప్రెగ్నెన్సీ ప్లేలిస్ట్లో అసలైన సాఫ్రాన్ ఎలా ఎంచుకోవాలో చెప్పాం చూడవచ్చు కుంకుమ పువ్వు బాగా ఖరీదైన ద్రవ్యం కారణంగా నకిలీలు ఎక్కువ దొరుకుతాయి బేబీ మంచి కాంప్లెక్షన్తో పాటు మంచి నిద్ర పట్టేందుకు అరుగుదల బాగా ఇంప్రూవ్ అయ్యేందుకు సాఫ్రాన్ ఉపయోగపడుతుంది తయారు చేసి పెట్టుకున్న ఆల్మండ్ పౌడర్ని ఎలా వాడుకోవాలి కిచిడి పాయసం ప్యూరీ చేసిన వెజిటబుల్స్ సూప్స్ ప్యూరీ చేసిన ఫ్రూట్స్ అన్నం పప్పుతో ఇలా మనం ప్రిపేర్ చేసే ఫుడ్స్లో ఒక అరచెంచాడు బాదం పౌడర్ని మిక్స్ చేసి తినిపించవచ్చు క్యారెట్ లేదా సొరకాయ బొప్పాయి పండు తురిమి కొద్దిగా ఇంట్లో తీసిన నెయ్యి వేసి గ్రేట్ చేసిన వెజ్ బాగా కుక్ అయ్యాక హల్వా మాదిరిగా చేసి అందులో కూడా ఒక టీ స్పూన్ బాదం పౌడర్ వేసుకోవచ్చు ఆల్మండ్ అలర్జీ ఉంటే స్కిన్ దద్దుర్లు వస్తాయి ఒకవేళ బేబీకి అలర్జీ ఉంటే పెట్టడం ఆపేయాలి తొమ్మిది నెలలకు ఒక టీ స్పూన్ పౌడర్ రోజు ఇవ్వచ్చు రాగి జావా లేదా సగ్గుబియ్యం జావ కూడా కలుపుకోవచ్చు బేబీ వెయిట్ పెంచే ఆరాటంలో చెప్పిన మోతాదు కంటే ఎక్కువ పెడితే అరిగించుకోలేక బేబీకి మోషన్స్ కావచ్చు జాగ్రత్త ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి So that you don't miss any of our videos.